నమస్తే వెల్కమ్ టు లోకల్ న్యూస్ నేను సోను వెంకటేష్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వికటించిన మధ్యాహ్న భోజనం బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో వైద్యం విద్యార్థులను పరామర్శించిన స్పీకర్ పోచారం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బాధితులకు సత్వర న్యాయం సమీక్షా సమావేశంలో అధికారులకు కలెక్టర్ ఆదేశం మధ్యాహ్న భోజనం పెట్టేందుకు ముందుకు రాని ఏజెన్సీలు భోజనం వందక ఇబ్బందుల్లో అంబెం పాఠశాల విద్యార్థులు అట్టహాసంగా జగదాంబ మాత సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన స్పీకర్ పోచారం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు ఎస్సీ ఎస్టీలకు చట్ట ప్రకారం వారికి రావాల్సిన బెనిఫిట్స్ వీలైనంత తొందరగా ఇప్పించాలని మరోవైపు నిందితులకు సరైన శిక్ష పడే విధంగా చూడవలసిన బాధ్యత అధికారులపై ఉందని కలెక్టర్ అన్నారు నిజామాబాద్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ కేసులకు సంబంధించి అత్యంత పేదలకు చట్ట ప్రకారం తప్పకుండా 100% న్యాయం జరిగేలా చూడటంతో పాటు వారికి రావాల్సిన పరిహారాలు వీలైనంత త్వరగా ఇప్పించడం ద్వారా వారు కొంతవరకైనా నిలదొక్కుకోవడానికి వీలవుతోందని అన్నారు. ప్రతి సోమవారం ప్రజావాణి ద్వారా పలు సమస్యలపై తమకు ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయని వారిపై దాడుల విషయంలో ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే తదుపరి చర్యలు తీసుకోవాలని డివిజన్ స్థాయి ఏసీపీలను కోరారు. సరైన విచారణ ద్వారా అర్థవంతమైన చర్యలు తీసుకోవడానికి వీలవుతోందని తద్వారా మంచి ఫలితాలు కూడా వస్తాయని సూచించారు. ఈ విషయంలో పోలీస్ అధికారుల పాత్ర అత్యంత ముఖ్యమైనదని ఫిర్యాదులు రాగానే ఎఫ్ఐఆర్ నమోదు చేసి అందిన ఫిర్యాదులకు అనుగుణంగా లోతుగా విచారణ జరిపి నిర్ణయాలు తీసుకోవాలని తమ దృష్టికొచ్చిన ప్రతి కేసు గురించి క్షుణ్ణంగా పరిశీలన చేయాలని విచారణ చేపట్టాలని బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆయన కోరారు. కోవిడ్ కారణంగా గత సంవత్సరం పైగా కోర్టులు నడవనందున కేసుల్లో కొంత వెనుకబాటు ఉంటే ప్రస్తుతం కోర్టులు పనిచేస్తున్నందున అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబర్చి కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సిపి కార్తికేయ, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, చిత్రా మిశ్రా, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి శశికళ, అదనపు సిపి అరవింద్ బాబు పాల్గొన్నారు. బీర్పూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే విద్యార్థులను బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆసుపత్రిలో విద్యార్థులను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. గుడ్డు వాసన ఉండేనా? అన్నం పప్పు బాగుండేనా? బీర్పూరు మండల కేంద్రంలో ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు దాదాపు 30-35 మంది ఈరోజు వాన్సూడ ఆసుపత్రిలో కడుపు నొప్పితో వాంతులతో ఆసుపత్రిలో చేరారు. పిల్లలతో మాట్లాడిన సందర్భంలో వారు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత గుడ్డులో ఇది వాసన వచ్చిందని అనుకుంటున్నాం, దాని ద్వారా మాకు ఈ విధంగా జరిగిందని కొంతమంది పిల్లలు అవగాహన ఉన్నటువంటి విద్యార్థులు వారి ద్వారా తెలుసుకోవడం జరిగింది. అటువంటి పరిస్థితిలో బాధ్యులపైన చర్య తీసుకుంటాం. భగవంతుని కృప వల్ల పిల్లలకు ఎలాంటి ప్రమాదం కనబడతలేదు. తీవ్రత ఓ ఇద్దరు ముగ్గురు నలుగురుకుంటే ఆ డాక్టర్స్తో మాట్లాడి వారికి కావాల్సినటువంటి
ఫ్లూయిడ్స్ గాని వాక్సినేషన్ గాని ట్రీట్మెంట్ గాని అన్ని విధాలుగా వైద్యం చేస్తా ఉన్నాం ఏ ప్రమాదం లేదని డాక్టర్లు అంటున్నారు నేను కూడా ప్రతి బిడ్డను ప్రతి విద్యార్థిని విద్యార్థి పలకరించాను సొంతంగా వెళ్లి వారి యొక్క శారీరక పరిస్థితి ఫిజికల్ కండిషన్ కూడా వెరిఫై చేశాను అందరూ సేఫ్టీగా ఉన్నారు అటువంటి ప్రమాదం లేదని భావించారు అయినప్పటికీ డాక్టర్లకు స్టాఫ్ నర్సులకు సిబ్బందికి అప్రమత్తంగా ఉండి ఎలాంటి ఇబ్బంది జరగకుండా కావాల్సిన వైద్య సదుపాయాలు కలిగిస్తారని చెప్పి ఒక ప్రక్క ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కావాల్సిన నిధులు కేటాయిస్తున్నా పలు చోట్ల అమలుకు నోచుకోవడం లేదు ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించేందుకు వస్తున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వద్దక అవస్థలు పడుతుంటే పాఠశాల ఆవరణలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులు నత్తతో పోటీ పడుతుండడంతో సమస్యల సుడిగుండంలో పాఠశాల సతమతమవుతోంది భావి తరాలకు నిరంతరంగా విద్యా బుద్ధులు నేర్పుతూ విద్యార్థులకు మార్గదర్శిగా నిలబడే ప్రభుత్వ పాఠశాల సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది ఎడపల్లి మండలం అంబెంవై గ్రామంలో గల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న 120 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన సదుపాయం అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మధ్యాహ్న భోజన సదుపాయం అందించేందుకు ఏజెన్సీ నిర్వాహకులు ముందుకు రాకపోవటం ప్రధాన సమస్యగా మారింది ప్రభుత్వం ఏజెన్సీ నిర్వాహకులకు అందించే డబ్బులు గిట్టుబాటు కావటం లేదన్న కారణంగానే ఏజెన్సీ నిర్వాహకులు ముందుకు రావటం లేదని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శత్రునాయక్ తెలిపారు ఒకవైపు మధ్యాహ్న భోజనం విద్యార్థులకు అందడం లేదంటే మరోవైపు పాఠశాల ఆవరణలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులు పూర్తి కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ప్రధానోపాధ్యాయులు వాపోయారు గుత్తేదారు ఇష్టారీతిన వ్యవహరిస్తూ అభివృద్ధి పనులకు సంబంధించిన వస్తువులు చిందర వందరగా పడవేసి ఉంచడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదని పాఠశాల ప్రధాన గేటును సైతం గుత్తేదారు సరిగ్గా బిగించకపోవడంతో పాఠశాల ఆవరణలో పశువులు కుక్కలు పందులు స్వైర విహారం చేస్తున్నాయని హెచ్చం వాపోయారు ఇకనైనా ప్రజాప్రతినిధులు స్పందించి పాఠశాలలో నెలకొని ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పాఠశాల విద్యార్థులు సిబ్బంది కోరుతున్నారు అంబెంవై గ్రామంలో ఉంటున్నాం నేను 8th క్లాస్ చదువుతున్నాను ఫుడ్ ఇంటి నుంచి తెచ్చుకుంటున్నాం మధ్యాహ్నం ఫుడ్ పెట్టకచ్చేదు చాలా ఇంటి నుంచి తెచ్చుకుంటున్నాం చాలా ఇబ్బంది అవుతుంది 8th క్లాస్ చదువుతున్నా అంబెంవై మాది ఊరు నెల రోజుల నుంచి మాకు ఫుడ్ పెడతలేదు స్కూల్లో మాకు చాలా బాధ అవుతుంది యూపీఎస్ అంబెం ఎడపల్లి మండలం ప్రధాన ఉపాధ్యాయులు నా పేరు చత్రునాయక్ మా పాఠశాలలో ఈ అక్టోబర్ మొదటి రోజు నుంచి అక్టోబర్ నెలలో మొదటి రోజు నుంచి మధ్యాహ్నం భోజనం అనేది పంపిణీ చేయడం అనేది జరగట్లేదు దీనికి ప్రధాన కారణము ఏజెన్సీ వాళ్లకు గిట్టుబాటు ధర అనేది జరగక వాళ్ళు ఏజెన్సీ వాళ్ళు మానుకోవడం అనేది జరిగింది పాత ఏజెన్సీ వాళ్ళు మానుకున్న తర్వాత కొత్త ఏజెన్సీని కూడా మేము ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తే ఎవరు ముందుకు రాకపోవడం ఇప్పటి ధరలు ఏవైతే ఉన్నాయో ధరలకు పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజన పథకానికి అసమానతలు ఉన్నాయి లాభం లేదు నష్టంలో మేము చేయమని చెప్పేసి ఎవరు ముందుకు రాకపోవడం అనేది జరిగింది మేము దీనిపైన పేరెంట్ టీచర్స్ మీటింగ్ తర్వాత ఎస్ఎంసీ మీటింగ్ రెండుసార్లు పేరెంట్ టీచర్స్ మీటింగ్ రెండుసార్లు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రతి మీటింగు గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో చేసినప్పటికీ ఎవరు ముందుకు రాకపోవడం ఇక్కడ ఉన్న గ్రామ సర్పంచ్కు తర్వాత ఎస్ఎంసీ చైర్మన్కు తర్వాత ఇక్కడ నుంచి ఎన్నికైనా ఈ ఊరు నుంచి ఎన్నికైనా ఎడపల్లి మండలాధ్యక్షులు శ్రీనివాస్ సార్ గారు కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అయినా కానీ సమస్య అనేది పరిష్కారం కాలేదు ప్రస్తుతం బాధగా అనేది ఉంది బియ్యం మిగులుబాటు ఉందనే మిగులుబాటు అవుతున్నదని బాధగా ఉన్నప్పటికీ
एजेंसी वालू ముందుకు రాకపోవడం ప్రధాన కారణంగానే ఈ వంట అనేది చేయకపోవడం పిల్లలకు మధ్యాహ్న భోజనం అనేది పంపిణీ చేయకపోవడం అనేది జరుగుతున్నది ప్రధాన కారణము ఏజెన్సీ వాళ్ళు పేర్కొనేది తెలియజేసిన మాకు గిట్టుబాటు అనేది అవుతలేసారని తెలియజేయడం అనేది జరిగింది మా ఉన్నతాధికారులైనటువంటి ఎంఈఓ గారికి తెలుపడం జరిగింది తర్వాత ఎంపీకి తెలుపడం జరిగింది कोटगिरी मंडलम जल्लापल्ली सरकारी तांडालो श्री जगदांबा माता सेवानाल महाराज विग्रह प्रतिष्ठापन कार्यक्रम अट्टहासंगा जरिगिंदि शासन सभापति पूजाराम श्रीनिवास रेड्डी पौरदेवी पूजारी श्री बाबू सिंग मुख्य अतिथुलुगा पाल्गोनि 9 लक्षल एसडीएफ निधुलतो चेपट्टि एसडी कम्युनिटी हाल भवन निर्माण पनुलकु भूमि पूज चेशारु कोटगिरी मंडलम जल्लापल्ली फारंलोनि सरकारी तांडालो नूतनंगा श्री जगदांबा माता सेवालाल महाराज आलयालनु निर्मिंची बुधवार विग्रह प्रतिष्ठापन कार्यक्रम निर्वहिंचारु की मुख्य अतिथुलुगा राष्ट्र शासन सभापति पोचारं श्रीनिवास रेड्डी पौर देवी पूजारी श्री बाबू सिंग महाराज ऑल इंडिया बंजार संघं कामारेड्डी जिला चेयरमैन बद्यानायक पाल्गोन्नारु गिरिजन महिलालु स्पीकर को मंगल हारतलतो घन स्वागत पलिकारु ఈ సందర్భంగా సర్పంచ్ అభినబిషేర్ ఆంఫర్యంలో ఎస్టీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం శ్రీ జగదాంబ మాత సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో స్పీకర్ పాల్గొని టెంకాయను కొట్టి ప్రారంభించారు ఈ సందర్భంగా కోటగిరి మాజీ సర్పంచ్ స్వరూప గంగాధర్కు సోమవారం ప్రభుత్వం నుండి సాంఘిక సంక్షేమ షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ పరిధిలో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యురాలిగా ఉత్తర్వులు జారీ చేయడంతో ఆ ఉత్తర్వులను స్వరూప గంగాధర్ స్పీకర్ శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ పాదాభివందనాలు చేసి ఆశీర్వాదం తీసుకున్నారు కార్యక్రమంలో శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ భక్తులందరికీ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషకరమని అన్నారు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి సామాజిక దూరాన్ని పాటిస్తూ తమ ప్రాణాలను కాపాడుకోవాలని ఆయన చెప్పారు సోదరి సోదరిమణులకు పెద్దలకు అందరికీ నమస్కారాలు ఈ రోజు జగదంబ మాత సేవలాల్ మహారాజ్ యొక్క విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరుగుతుంది ఈ సందర్భంలో మీ అందరికీ పేరు పేరున ఈ శుభ సందర్భంలో శుభాకాంక్షలు అభినందనలు తెలుపుతున్నాను ఈ రోజు మీ అందరికి ఒక మనవి ఈ సందర్భంలో మీరు పండుగ చేసుకుంటూ ఉన్నారు మంచి ఆనందంతో విగ్రహ ప్రతిష్టాపన చేసుకుంటున్నారు సంతోషం కానీ కొద్దిగా మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోండి నేను ఇప్పుడే కారు దిగుతుంటే జల్లపల్లి ఆబాజిలో करोना तो मन चलो चला प्रमादमी अभी पंडी गत 40 సంవత్సరాలుగా పోడు భూములను సాగు చేస్తున్న పేదలకు 2006 అటవీ చట్టాన్ని అనుసరించి హక్కులు కల్పించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది ఇందలవాయి మండలంలోని ఫారెస్ట్ కార్యాలయంలో 2006 అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇందలవాయి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ హిమచందనకు పోడు భూములను సాగు చేస్తున్న రైతులు బుధవారం సిపిఐఎంఎల్ పార్టీ ఆధ్వర్యంలో దరఖాస్తులను అందజేశారు ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ డివిజన్ ప్రధాన కార్యదర్శి కే రాజేశ్వర్ మాట్లాడుతూ
గత 40 సంవత్సరాలుగా సాగు చేస్తున్నటువంటి పేదలకు 2006 అటవీ చట్టాన్ని అనుసరించి హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో సుమారు 10,000 ఎకరాల వరకు 40 సంవత్సరాలుగా సాగు చేస్తున్న బీసీ దళిత వెనుకబడిన గిరిజనులు ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాలతో ఇబ్బంది పడుతున్నారని అన్నారు. చట్టం స్పష్టంగా పేర్కొన్నప్పటికీ ఫారెస్ట్ అధికారులు మాత్రం పేదలకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. ఇటీవల అసెంబ్లీలో ప్రతిపక్షాల ఒత్తిడి మేరకు పోడు భూముల సాగుదారులు సమస్యను పరిష్కారం చేసేందుకు వచ్చే నెలలో హక్కులు కల్పించే దిశగా ఆదేశాలు ఇవ్వటం ఒక మేరకు సంతోషించదగ్గ విషయమే. కానీ ఫారెస్ట్ అధికారులు సాగు భూములను అన్యాయంగా లాక్కొని అక్రమ కేసులు బనాయించి ఇచ్చే విధంగా హెచ్చరికలు చేయటం తగదని అన్నారు. ఈ కార్యక్రమంలో అనీష్, కిషోర్, కట్టరాములు, పెద్దన్న, అమర్ సింగ్, కృష్ణ, రాజన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశంలో అత్యంత వెనుకబడ్డటువంటి దళితులు, గిరిజనులు, ఆదివాసులు, బీసీలైనటువంటి వాళ్ళు పోడుగొట్టుకొని అటవీ ప్రాంతాలలో ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి గత 100 సంవత్సరాలకు పైగా ఆ గ్రామాలలో నివసించి గుడిసెలేసుకొని బతికినటువంటి వాళ్ళు ఫారెస్ట్ కు సంబంధించినటువంటి రిజర్వ్ ఫారెస్ట్ సంబంధించిన భూములు పోడుగొట్టుకొని బతికినటువంటి వాళ్లకు కొంతమంది గిరిజనులకు హక్కుపత్రాలు వచ్చాయి. ఇంకా మెజారిటీ గిరిజనులకు గాని ఆదివాసులకు గాని ఆ గ్రామాలలో గత 100 సంవత్సరాలకు పైగా జీవిస్తున్నటువంటి వాళ్లకు సుమారు ఈ జిల్లాలో సుమారు 8,000 మందికి 8,000 ఎకరాలకు పైగా హక్కుపత్రం రావాల్సినటువంటి వాళ్ళు హరిజనులు, గిరిజనులు, అట్లనే బీసీలు వెనుకబడ్డటువంటి వాళ్లకు హక్కుపత్రాలు రావాలి. ఇటీవల కాలంలో అశ్వరావుపేట నుంచి ఆదిలాబాద్ దాకా అసెంబ్లీ నడుస్తున్న సమయంలో పెద్ద ఎత్తున హైవే దిగ్బంధనం చేయటం వల్ల ప్రభుత్వం ఒత్తిడికి గురయ్యి ఈ ఆదివాసులకు సంబంధించినటువంటి, గిరిజనులకు సంబంధించినటువంటి, అట్లాగే గత 100 సంవత్సరాలుగా ఆ గ్రామాలలో 70-80 ఏళ్లుగా ఆ గ్రామాలలో నివసిస్తున్నటువంటి వాళ్లకు 2006 అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసి వాళ్లకు హక్కుపత్రాలు ఇస్తామని ప్రభుత్వం పేర్కొనటం గమనించదగ్గ విషయమే. అయినా ఈ రోజు చాలా పెద్ద ఎత్తున ఫారెస్ట్ అధికారులు వాస్తవంగా వాళ్ళు పాత భూముల్ని సాగు చేసుకుంటా ఉంటే ఇబ్బంది పెడుతున్నారు. ఈ వీళ్ళపైన ఆ చట్టాన్ని ఉపయోగించి వాళ్ళకి హక్కుపత్రాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా పోలీస్ సమరవీరుల సంస్మరణ వారోత్సవాలు కొనసాగుతున్నాయి. వారోత్సవాల్లో భాగంగా మోర్తాడ్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. మోర్తాడ్ సిఎస్సి ప్రభుత్వాసుపత్రిలో మోర్తాడ్ కమ్మరపల్లి పోలీస్ శాఖ సంయుక్తంగా పోలీస్ అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని రక్తదాన శిబిరం నిర్వహించారు. మోర్తాడ్ ఎస్ఐ సురేష్, కమ్మరపల్లి ఎస్ఐ భరత్ ఆధ్వర్యంలో శిబిరం విజయవంతంగా జరిగింది. రక్తదాన శిబిరాన్ని స్థానిక సర్పంచ్ భోగ ధరణి ఆనంద్, ఎస్ఐ సురేష్, కమ్మరపల్లి ఎస్ఐ భరత్, రెడ్ క్రాస్ సొసైటీ కార్యదర్శి ఆంజనేయులు, తహసీల్దార్ శ్రీధర్, ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో మోర్తాడ్ కమ్మరపల్లి పోలీస్ శాఖలో పనిచేస్తున్న పోలీసులు, హోంగార్డులు రక్తదానం చేశారు. స్థానిక సర్పంచ్ భోగ ధరణి ఆనంద్, సెట్పల్లి సర్పంచ్ బద్దం గంగారెడ్డి, పంచాయతీరాజ్ ఏఈ విక్రమ్ రాజ్, ఎంపీటీసీలు రాజ్ పాల్, మాజీ ఉప సర్పంచ్ జేసీ గంగారెడ్డి, విక్రమ్ గౌడ్, మోర్తాడ్ కమ్మరపల్లి మండల పార్టీ అధ్యక్షులు కల్లెడ ఏలియా, కమ్మరపల్లి దేవేందర్, మోర్తాడ్ మండలం తెరాస ప్రజాప్రతినిధులు, నాయకులు, యువకులు, కమ్మరపల్లి మండల తెరాస నాయకులు, ప్రజాప్రతినిధులు, యువకులు స్వచ్ఛందంగా పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో రక్తదానం చేశారు. పోలీస్ సిబ్బందితో పాటు రెండు మండలాలకు సంబంధించిన యువత మరియు ప్రజాప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ముందుకు వచ్చి రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ఆ పోలీస్ తరఫున ప్రత్యేక ప్రస్తుత పరిస్థితులలో ప్రతి ఒక్కరూ సోదర భావంతో ముందుకు సాగాలని నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ అన్నారు. మతాలకు అతీతంగా అందరూ ఐక్యమత్యంతో ఉండాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలోని మున్నూరుకాపు కళ్యాణ మండపంలో బుధవారం నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో సోదర భావాన్ని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అందులో భాగంగా ఈరోజు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశానని చెప్పారు. ఈ సంప్రదాయం గతం నుంచి ఉందని, దాన్ని తాను కొనసాగిస్తున్నానని ఆయన చెప్పారు. ఇతర ప్రాంతాల్లో కొన్ని మతపరమైన ఇబ్బందికర సంఘటనలు జరిగినా నిజామాబాద్లో మాత్రం అందరూ ఐక్యంగా ఉన్నారని, ఎలాంటి సంఘటనలు జరగలేదని గుర్తు చేశారు.
मुन्नूर कापु संघं जिल्ला प्रधान कार्यदर्शी बंटु राजय्य माधवनगर साईबाबा मंदिरं माजी चेयरमैन आकुल चिन्नराजेश्वर శరత్ యోగా ప్రభాకర్ గంటలింగం నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు డి యాదగిరి ముస్లిం పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మన కృషి తర్వాతనే ఈ నిజామాబాద్లో మనకు ఇతర ప్రాంతాల్లో కొన్ని డిస్టర్బెన్స్ ఎప్పటికీ అయినప్పటికీ కూడా నిజామాబాద్లో ఎప్పుడు మైనారిటీలు కానివ్వండి మెజారిటీలు కానివ్వండి ఇద్దరు అన్నదమ్ము లాగా కలిసి ఉండటం అది వారందరూ చేసినటువంటి ఆ పెద్దలు లీడర్లందరూ చేసినటువంటి కృషి అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఈరోజు నిజామాబాద్ టౌన్ ఉన్నటువంటి పరమ పూజ్య రామరావు మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం ఎంతో వైభవంగా జరుపుకోవడం జరుగుతోందని గ్రామస్తులు తెలిపారు. అక్టోబర్ 28, 29, 30 తేదీలలో జరగబోవు నూతన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు కన్నులారా వీక్షించేందుకు భక్తులు తరలి రావాలని నిర్వాహకులు కోరారు. నిజామాబాద్ రూరల్ మండలం మల్కాపూర్ తాండాలో సుమారు 1 కోటి రూపాయలతో నూతనంగా నిర్మించిన రామరావు మహారాజ్ మందిరంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించుకోవడం జరుగుతోందని ఆలయ చైర్మన్ బానోత్ కిషన్ నాయక్ తెలిపారు. రాష్ట్రంలోనే ప్రప్రథమ రామరావు మహారాజ్ మందిరాన్ని తమ గ్రామంలో నిర్మించుకోవటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు గ్రామస్తులు తెలియజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కేతావత్ ప్రకాష్, చైర్మన్ బానోద్ కిషన్ నాయక్, బంజారా సేవ్ సంఘ్ ఎంప్లాయీస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మున్ని నాయక్, బంజారా సంఘ్ సోషల్ వర్కర్ జాదవ్ శ్రీను నాయక్, రావుజీ నాయక్ మాట్లాడుతూ నూతన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాలలో భాగంగా ఈ నెల 28న గణపతి పూజ, పుణ్యహవచనం, రక్షాబంధనం, అగ్ని ప్రతిష్ట, వాస్తు హవనం, విగ్రహ జల దివాసం, భోగ్ భండార్, అన్నదాన కార్యక్రమాలు ఉంటుందని అన్నారు. 29న గణపతి పూజ, స్థాపిత దేవతల మండపారాధన, రామరావు మహారాజ్ అఖండ నామహోమము, భోగ్ భండార్, తీర్థ ప్రసాదాల వితరణ, అన్నదాన కార్యక్రమం, 30వ తేదీ ఉదయం అఖండ బాలబ్రహ్మచారి పరమ పూజ్య రామరావు మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందని నిర్వాహకులు తెలియజేశారు. నూతన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు పౌరదేవి నుండి విచ్చేసిన శ్రీ బాబు సింగ్ మహారాజ్, శేఖర్ మహారాజుల ఆధ్వర్యంలో కొనసాగుతాయని, కార్యక్రమంలో కాశీక్షేత్రం నుండి విచ్చేనటువంటి 16 మంది వేద పండితుల ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమాలలో పాల్గొనేందుకు స్పీకర్ పోచారాం శ్రీనివాసరెడ్డితో పాటు రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్లు రానున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మోతి నాయక్, మాజీ చైర్మన్ నునావత్ గంగారాం, మాజీ సర్పంచ్ దాదూరావు, రావోజీ నాయక్, బలరాం, దేవానాయక్, వసంతరావు, బానోత్ హరిచంద్, మాలోత్ గబ్బర్ నాయక్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నిజామాబాద్ జిల్లా మల్కాపూర్ తాండాలో శ్రీ జగదంబాదేవి శివలాల్ మహారాజ్ మందిరం నిర్మించి 25 సంవత్సరాలు కంప్లీట్ అయింది. అదేవిధంగా ఈ మందిరంలో
బాల బ్రహ్మచారి సంత శ్రీ తపస్విరామరావు మహారాజ్ పౌరాదేవి నుండి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం చేయడం జరిగింది. రామరావు మహారాజ్ అందరి నుంచి దూరమై ఒక సంవత్సరం కంప్లీట్ అయింది 30 తారీఖు నుంచి. కావున రామరావు మహారాజ్ గారి పేరు మీదుగా రామరావు మహారాజ్ గారి మందిరం భారీ ఎత్తున 40-50 లక్షల నుంచి ఒక 60-70 లక్షల వరకు ఖర్చు చేసి భారీ ఎత్తున మందిరం కట్టడం జరిగింది. కావున ఈ మందిరం యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ వచ్చి విజయవంతం చేయగలరని చెప్పేసి మా తాండా తరఫున ఈ యొక్క ఆహ్వానం. 28, 29, 30 ఈ 3 రోజులు భారీ ఎత్తున హోమ కార్యక్రమం చేయడం జరుగుతుంది. 28, 29, 30 ఈ హోమ కార్యక్రమానికి కాశీ నుండి 16 మంది బ్రాహ్మణులు వచ్చి ఈ కార్యక్రమం చేపడుతున్నారు. ఈ బ్రాహ్మన్స్ పౌరాదేవిలో లక్షచండి మహాయజ్ఞ కార్యక్రమానికి వీరే విచ్చేసి అక్కడ లక్షచండి హోమం స్టార్ట్ చేశారు. హోమం కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అక్కడ 10-11 రోజులు ఈ కార్యక్రమం జరిగింది రామరావు మహారాజ్ ఆధ్వర్యంలో. అదే రామరావు మహారాజ్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ బ్రాహ్మన్స్ ఆధ్వర్యంలో రామరావు మహారాజ్ గారి మందిరానికి కూడా ఈ మహారాజ్ చేతుల మీదుగా ఈ మహారాజ్ వాళ్ళ ఈ బ్రాహ్మన్స్ వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ హోమ కార్యక్రమం జరుగుతుంది. రామరావు మహారాజ్ గారు గురు పౌర్ణమి నాడు జన్మించడం జరిగింది. అదేవిధంగా కోజగిరి పౌర్ణమి నాడు రామరావు మహారాజ్ గారి అంతిమ సంస్కారం అక్కడ నుంచి అందరికీ దూరం అవ్వడం జరిగింది. అయితే లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం 30వ తారీఖు నాడు కోజగిరి పౌర్ణమి వచ్చింది. కావున అదే 30 తారీఖు నాడుని బేస్ చేసుకొని ఇక్కడ మల్కాపూర్ తాండాలో విగ్రహ ప్రతిష్ట ఈ యొక్క మందిరం పూజ ఉంటుంది. కావున ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి హాజరవ్వాల్సింది. గీత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని గీత పనివారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి విఠల్ గౌడ్ అన్నారు. దరఖాస్తు చేసుకున్న గీత కార్మికులకు టిఎఫ్టీ లైసెన్స్లను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. గీత పారిశ్రామిక సహకార సంఘాలలో వనాల్లో పనిచేస్తున్న గీత కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ గీత పనివారాల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని స్థానిక రైల్వే స్టేషన్ ప్రాంతంలో గల సిపిఐ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గీత పనివారాల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి విఠల్ గౌడ్ మాట్లాడుతూ, ప్రతి గీత సొసైటీలకు వన పెంపకం కోసం 10 ఎకరాల స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఉన్న ప్రతి సొసైటీ సభ్యులకు ఎక్సైజ్ శాఖ ద్వారా గుర్తింపు కార్డులు ఇవ్వాలని, గీత కార్మికుల పెన్షన్ నెలకు 5,000 రూపాయలు పెంచాలని పేర్కొన్నారు. మెడికల్ బోర్డును రద్దు చేసి పాత పద్ధతిలో ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరారు. ఈ నెల 31న జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో 3వ జిల్లా మహాసభలు నిర్వహించనున్నట్లు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ విజీ గౌడ్ పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. మీడియా సమావేశంలో సంఘం నాయకులు శ్రీగాద స్వామి గౌడ్, కె సాయిబాబా, లాలాగౌడ్, సూరిబాబు, మల్లేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 31న ఆదివారం ఉదయం 11 గంటలకు నిజామాబాద్ నగరంలో ప్రెస్ క్లబ్లో తెలంగాణ రాష్ట్ర గీత పనివాళ్ళ సంఘం 3వ జిల్లా మహాసభలను నిర్వహించడం జరుగుతుంది. ఈ మహాసభలకు ఎమ్మెల్సీ విజీ గౌడ్ గారు మరియు ముఖ్య అతిథిగా గౌరవశీయులు బొమ్మగాని ప్రభాకర్, రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ గీత పనివార సంఘం వారు మరియు ప్రత్యేక ఆహ్వానితులుగా డాక్టర్ ఎక్సెస్ సూపరింటెండెంట్ గారు కూడా విచ్చేస్తున్నారు. దీనికి ఈ 3వ జిల్లా మహాసభలు నగరంలో పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. దీనికి గీతా కార్మికులు, సహకార సంఘం సభ్యులు, గౌడ కులస్తులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరు కావాలని చెప్పేసి ఈరోజు పిలిపివ్వడం జరుగుతుంది. తెలంగాణ గీత పనివార సంఘం రాష్ట్ర మహాసభలను రాష్ట్ర గీత పనివార సంఘం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. జిల్లాలో గీతా కార్మికులు నలుమూలలు ఉన్న ఇబ్బందులు, వాళ్ళ సమస్యలన్నీ ఆ మహాసభలో చర్చించడం జరుగుతుంది. గీతా పనివార సంఘం 1955లో అప్పటి నుండి ఇప్పటి వరకు గీతా పనివార సంఘం ఎన్నో ఉద్యమాలు నిర్వహించడం జరిగింది. మన ప్రియతమ నేత కామ్రేడ్ ధర్మభిక్షం గారు నైతృత్వంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. 560 జీవోపకారం, 5 ఎకరాల భూమి, గౌడ కులస్తులకు టిఎఫ్టీ లైసెన్సులు,
గీతా కార్మికులకు పెన్షను ఎన్నో పోరాటాలు నిర్వహించడం జరిగింది. ఇన్ని నిర్వహించినా పాలకులు ఇంకా కార్మికుల మీద కొన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి ఈ పోరాటాలతో పాటు రేపు మాసవల్లో రాబోయే రోజుల్లో ఇంకా కార్మికుల హక్కుల కోసమై రాజులేని పోరాటం చేయాల్సింది ఉంది. కాబట్టి ఈ మాసభ నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ నిర్వహించి ముందుకెళ్లాలని చెప్పేసి మేము మాసభ నిర్వహిస్తున్నాం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం భారతీయ రాణి నగర్ కాలనీ సమస్యల వలయంగా మారింది. సమస్యల పరిష్కారంలో అధికారులు ప్రజా ప్రతినిధులు శ్రద్ధ చూపడం లేదని కాలనీ వాసులు వాపోతున్నారు. నిజామాబాద్ నగరంలోని నాగారం భారతీయ రాణి నగర్ లో మురికి కాలువలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎన్నోసార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు పేర్కొన్నారు. స్థానిక కార్పొరేటర్ను అడిగితే మీరు నాకు ఓటు వేయలేదు, నేనెందుకు పని చేయాలి అని అంటున్నారని వాపోయారు. మేయర్ కూడా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని జిల్లా పాలనాధికారికి ప్రజావాణిలో సైతం పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు తమ కాలనీ అభివృద్ధికి నోచుకోకపోవటం బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా మురికి కాలువలు, వీధి లైట్లు తదితర సమస్యలను పరిష్కరించాలని కాలనీ వాసులు వేడుకుంటున్నారు. మోర్లు లేవు, మోర్లకు ఇబ్బంది అవుతుంది. మంచి నీటి సౌకర్యం గురించి కూడా మాట్లాడినాం, దేని గురించి మాట్లాడినా మీరు మాకు ఓట్లు వేసిండ్రా, మాకేం చేసిర్రు, మేము ఈ రోడ్లు ఎందుకు పట్టించుకోవాలా, ఇది ఒకటే మాట మాట్లాడుతుంది. ప్రతి విషయానికి అదొకటే మాట మాట్లాడుతుంది. ఇక మరి మా బాధ మేము ఎవరికి చెప్పుకోవాలి? కార్పొరేటర్ అదే మాట, ఎవరు వచ్చిన లీడర్లు అదే మాట. ఏ లీడర్ వచ్చినా ఈయన సంధికి వచ్చిన వాళ్ళు లేరు, చూసిన వాళ్ళు లేరు. ఒకటే సంధి కేటాయించుకున్నారు, ఆ ఒకటే సంధి డెవలప్మెంట్, ఒకటే సంధి గురించి ఆలోచిస్తుండ్రు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళంతా ప్రజలు గారా జనాలు గారా, మేము ఓట్లు వేయలేమా, మాకైతే అర్థమైతే లేదు. కాలనీ, నా పేరు పద్మ. ఇదంతా ఎట్లున్నది నాన్న? మోరి అంత జిబ్బు, పిల్లలు ఉన్నారు, పాములు ఏళ్తున్నాయి. ఎవరు శ్రద్ధ పట్టించుకోకచ్చిండ్రు, చేయకచ్చిండ్రు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మరి ఎట్లా ఇది, ఏం కథ చెప్పుండ్రి. అనారోగ్యానికి గురై ఆసుపత్రులలో చేరుతున్న పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆపన్న హస్తంగా ఆధారమవుతోందని వేల్పూర్ జెడ్పీటీసీ భారతి రాకేష్ చంద్ర అన్నారు. ఆసుపత్రి ఖర్చుల నిమిత్తమై ఆర్థిక సాయం చేసి ఆదుకున్న ప్రభుత్వానికి బాధితులు ఎల్లవేళలా కృతజ్ఞతలుగా ఉంటారని వారన్నారు. వేల్పూరు మండలంలోని పచ్చలనాడుకూడ గ్రామంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి సహకారంతో సీఎంఆర్ఎఫ్ చెక్కులను తెరాస పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు భైరవి ఆధ్వర్యంలో వేల్పూర్ జెడ్పీటీసీ భారతి రాకేష్ చంద్ర, సొసైటీ చైర్మన్ అంకన్నగారి రాజన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ భారతి రాకేష్ చంద్ర మాట్లాడుతూ ఆపన్న హస్తంగా అనారోగ్యం పాలైన బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్లో భాగంగా చెక్కులను లబ్ధిదారులకు అందజేయటం జరుగుతోందని చెప్పారు. మంత్రి ప్రశాంత్ రెడ్డికి, కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పచ్చలనాడుకూడ గ్రామ సర్పంచ్ ఏనుగు శ్వేత గంగారెడ్డి, ఎంపీటీసీలు గంగారెడ్డి, గంగాధర్, గ్రామ తెరాస అధ్యక్షులు భైరవి, మాజీ సొసైటీ చైర్మన్ సంజీవ్, గడ్డం లింబారెడ్డి, రవి, గొల్ల భూమన్న, తెరాస కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. డిచ్పల్లి మండలం నడిపల్లి డంపింగ్ యార్డ్ తో తాము రోగాల పాలవుతున్నామని అమృతాపూర్ వడ్డెర కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే డంపింగ్ యార్డును తరలించాలని వారు అధికారులకు విజ్ఞప్తి చేశారు. డిచ్పల్లి మండలం నడిపల్లి డంపింగ్ యార్డును తరలించాలని అధికారులకు విన్నవించిన పట్టించుకోవటం లేదని అమృతాపూర్ వడ్డెర కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. తాము అనేక సార్లు ప్రజావాణిలో పిటిషన్ ఇచ్చినా గానీ కలెక్టర్ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు సహకరించడం లేదని, వెంటనే డంపింగ్ యార్డును ఇతర చోటుకు మార్చాలని కోరారు. నడిపల్లి గ్రామ పంచాయతీకి చెందిన స్థలంలో అమృతాపురం వడ్డెర కాలనీ గ్రామం సమీపంలో ఉంది. ఇక్కడ ఒక చెరువు కుంట ఉండటంతో చెత్త వ్యర్థ పదార్థాలను ప్రతిరోజు కుళ్లిపోయిన చెత్త వ్యర్థాలను చేరవేస్తున్నారని అన్నారు. దీంతో వాతావరణం కలుషితమై, నీరు కలుషితమై, త్రాగునీటిలో అనేక క్రిములు చేరి రోగాల బారిన పడుతున్నామని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అమృతాపూర్ వడ్డెర కాలనీకి డంపింగ్ యార్డ్ అతి సమీపంలో ఉండటంతో దుర్గంధం వెదజల్లుతూ అనేక వ్యాధుల బారిన పడుతున్నామని, వెంటనే డంపింగ్ యార్డును ఇతర చోటికి మార్చాలని కోరారు. జిల్లా కలెక్టర్ గారికి ప్రజావాణిలో నేరుగా వెళ్లి ఫిర్యాదు చేసినా అధికారులు వచ్చి చూశారు, కానీ ఎలాంటి స్పందన చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లి మండలము అమృతాపూర్ గ్రామము, ఇక్కడ నడిపే ఇక్కడ ఎర్రగుంట అనే ఒక చెరువు ఉంది. నడిపెళ్లి విలేజ్ జీపీ మొత్తం కచ్చర తీసుకొచ్చి ఇక్కడ చెరువులో పోస్తున్నారు. ఆ వాటర్ అంతా కలుషితమవుతుంది.
ఎందుకంటే ఈ పక్కనే జనాలు ఉంటారు, పక్కనే ఊరుంది, దేవనగర్ ఉంది, దేవనగర్ జీపీ దేవనగర్ అమృతపూర్ క్యాంపు అమృతపూర్. సాయంత్రం 4 గంటలకు అయితే అంత వాసన చండాలమైన స్మెల్ వస్తుంది. ఇట్లనే చేసి అధికారులు చర్య తీసుకొని దీన్ని ఇక్కడ బంద్ చేపిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ పక్కనే ఒక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ టెంపుల్ దగ్గరకు పబ్లిక్ వస్తుంటే బాగా స్మెల్ వస్తుంది. తాగే నీళ్ళ బోర్ ఉంది, ఆ బోర్ మొన్న నీళ్లు పోయినాయి వర్షానికి, అది ట్యాంకీలన్నీ వాసన అయిపోతే మళ్ళీ క్లీనింగ్ చేయించినాం. ఇది ఎట్లనే చేసి నడిపేలి జీపీది డంపింగ్ గాడి ఇక్కడ బంద్ చేయించి ఎక్కడన్నా వేరే దగ్గర వేస్తే బాగుంటుంది. ఇంతకుముందు ఎక్కడో అక్కడ దమనకుంటలు వేసిండ్రు, అక్కడ కొంతమంది ఎంచాలు చేయడం వల్ల వాళ్ళ ఒత్తిడితో తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు. కానీ ఇది ఎక్కడైతే ముందు ఎక్కడైతే వేసుకున్నారో అక్కడనే తీసుకుపోయి వేయడం కరెక్టు. ఇక్కడ పబ్లిక్ బాగా నష్టపోతున్నారు, ఆసనకు బాగా రోగాలు వస్తున్నాయి, డెంగ్యూ మలేరియా అన్ని వస్తున్నాయి. ఇది తొందరగా చర్య తీసుకుని కలెక్టర్ గారు కానీ డిపిఓ మేడం కానీ ఎవరైనా కానీ దీని చర్య తీసుకుని బంద్ చేస్తే బాగుంటుంది. మండలము అమృతపూర్ గ్రామం వటర కాలనీ కచ్చరా తెచ్చి చెరువులో పోస్తారు, ఆ కచ్చరా అంతా నీళ్ళలోకి పోతుంది. అది డిచ్చిపల్లి నడిపల్లి జీపీది తెచ్చి కచ్చరా అంతా ఏది తామ అది కూరగాయలే గాని కుక్కలే గాని చికెన్ది గాని టోటల్ తెచ్చి కచ్చరా ఇక్కడనే పోస్తారు. అది తర్వాత పోసిన తర్వాత మళ్ళీ అక్కడ బిలేడుతోని అక్కడ నీళ్ళ నూకేస్తుండ్రు, అక్కడ నీళ్ళ కలిసి అక్కడ దొడ్డేళ్లు చనిపోయినాయి 2 మంది. అక్కడ బోర్ ఉంది మాది, అదే నీళ్ళు మీద తాగుతున్నాము, ఆ వాటర్ తాగే వాటర్ అదే మా పెద్ద మంది తాగేది అది. ఇప్పుడు అందరు టోటల్ తాగేది, ఇక్కడ నుంచి బోర్ ఉంది, ఇది తెచ్చి కచ్చర పోతుంది. మాకు వాసన గాలితో అక్కడ వచ్చేస్తుంది, మాకు ఇబ్బంది బాగా అవుతుంది, ఆ వాసన భరించలేము లేకపోతున్నాం మేము. ఇక్కడ అదే ఇక్కడ వాళ్ళు ఫస్ట్ ఏమన్నారంటే ఇక్కడ మాది జాగు ఉంది కాబట్టి మేము కబ్రుస్థాన్ పెట్టుకుంటున్నాము అంతే, అది ఒప్పుకున్నాం కబ్రుస్థాన్ గానీ నడిపెళ్లిదే కచ్చరా వస్తున్నారు వాళ్ళు. తర్వాత ఇక్కడ టోటల్ కచ్చరా ఇక్కడ డిచ్చిపల్లి నుండి నాగ్పూర్ గేట్ నుంచి ఇక్కడ కచ్చేస్తుంది కచ్చరా టోటల్. పూర్వ విద్యార్థులు పాఠశాల అభివృద్ధి కోసం చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని మోతే జిల్లా పరిషత్ ప్రధానోపాధ్యాయులు లింగన్న అన్నారు. పూర్వ విద్యార్థులు భవిష్యత్తు విద్యార్థుల కొరకు అంకిత భావంతో పాఠశాల అభివృద్ధి కొరకు సహకారం అందించడం గొప్ప విషయమన్నారు. వేల్పూరు మండలం మోతే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు మోతే గ్రామానికి చెందిన నక్క మోహన్ యాదవ్, ఎస్ఎన్ అఫ్రోజ్ మధ్యాహ్న భోజన పాత్రలు వితరణ చేశారు. తమ తండ్రుల జ్ఞాపకార్థం ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించినట్టు వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు లింగన్న మాట్లాడుతూ పాఠశాలలో ఉన్న విద్యార్థిని విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కొరకు పాత్రలు వితరణ చేయటం ఎంతో సంతోషదాయకమని అన్నారు. ఎంతో అంకిత భావంతో పాఠశాల అభివృద్ధి కొరకు పాటుపడుతున్న పూర్వ విద్యార్థులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. మాజీ జెడ్పీటీసీ జిల్లా వసంత్ గౌడ్, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ డొల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రాథమిక సహకార సంఘం మోతే వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ రెడ్డి, మాజీ గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షులు ప్రవీణ్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శారద, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు మరియు ప్రాథమిక పాఠశాలకు గ్రామ పెద్దలు నక్క మోహన్ గారు మరియు ఎస్ఎన్ ఆప్రోజ్ గారు 24,400 రూపాయలు వారి తండ్రుల జ్ఞాపకార్థము మాకు పాఠశాల మిడ్ డే మీల్స్ పాత్రలు వితరణ చేయడం జరిగింది. ఇటీ కార్యక్రమానికి మాజీ జెడ్పీటీసీ జిల్లా వసంత గౌడ్ గారు మరియు డిస్ట్రిక్ట్ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్పర్సన్ అయిన డొల్ల రాజేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా మార్కెటింగ్ వైస్ చైర్మన్ అయిన సంజీవ్ రెడ్డి గారు, అదేవిధంగా మరియు మాజీ టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు ప్రవీణ్ గారు ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. మరి ఈ పాఠశాలను ఇంకా అభివృద్ధి చేయడానికి మా వంతు కృషి చేస్తామని వారు సభాముఖంగా తెలియజేయడం జరిగింది. వారికి మరియు అదేవిధంగా గ్రామ పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మా తరపు నుంచి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. జిల్లా బంజారా సేవా సంఘం అధ్యక్షులు భూక్యా చంద్రనాయక్ తో పాటు ఆయన అనుచరులు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బుధవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడుస్తోందని, మనమందరం ఒక గొడుగు క్రిందకు చేరి కేసీఆర్ కు మద్దతుగా ఉండాల్సిన అవసరం ఉందని మంత్రి వేముల ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
వికటించిన మధ్యాహ్న భోజనం బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో వైద్యం విద్యార్థులను పరామర్శించిన స్పీకర్ పోచారం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బాధితులకు సత్వర న్యాయం సమీక్షా సమావేశంలో అధికారులకు కలెక్టర్ ఆదేశం. మధ్యాహ్న భోజనం పెట్టేందుకు ముందుకు రాని ఏజెన్సీలు భోజనం వందక ఇబ్బందుల్లో అంబెం పాఠశాల విద్యార్థులు. అట్టహాసంగా జగదాంబ మాత సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన స్పీకర్ పోచారా. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.